ఆ విడిచింది కన్ను కొడితే మూడు రోజులు ఏకతాటిగా టీవీలో చూపించారు. అదే 10వ తేదీన కుందు రమేష్ అనే ఒక వీర సైనికుడు 24 ఏళ్ల కుర్రవాడు 2 నెలల ముందు పెళ్లి చేసుకున్నవాడు 15 మంది సిపాయిల్ని కాపాడటానికి తన శరీరాన్ని త్యాగం చేస్తే టీవీలలో పేపర్లో ఒక 5 నిమిషాలు ఒక 2 లైన్లలో చూపించారు సార్. ఎటు పోతున్నారు? కోట్లు కోట్లు తీసుకొని గుడ్డలు ఉన్నాయా లేవా లేదు అని చెప్పి ఎగిరే ఒక సినిమా నటి చనిపోతే 3 రోజులు చర్చలు జరిపారు. ఆమె జీవిత పాఠాలంతా మనకేదో గొప్ప పాఠాలుగా బోధించారు. అదే రోజున హిందూ మత ధర్మ సంస్థాపకుడు ఇతర మతాలతో ప్రేమగా ఉండాలని పలికిన జయేంద్ర సరస్వతి గారు చనిపోతే ఒక మూల అలా చూపించారు. ఏమండే ఏమండే, మా ఊరికి ఉన్న ఒక ముస్లింల పెద్దలు వచ్చారు, వాళ్ళు చెప్పే బోధనలు వింటుంటే పరవశించిపోయాం. మానవుడు ఎట్లా బతకాలో అతను ఉర్దూలో చెప్తుంటే పక్కన తర్జుమా చేసి చెప్తుంటే పులకరించిపోయినా. ఒక స్వామి వచ్చాడు, ఒక స్వామి వచ్చిన రోజున హిందువులు 10 మంది వచ్చారు. ఏం పనులు మీకు? ఏమి పనులు ఉన్నాయి? అన్ని వదులుకోవాలి, రావాలి, ధర్మాన్ని నడవాలి, చెప్పడానికి మహోన్నతులు వచ్చారని చేసేది తెలియాలి. అది తెలియాలి అంటే అమ్మాయి నీ మీద ఆధారపడింది. మీలో ఒక్కడికన్నా భగవద్గీత మొత్తం వచ్చా? ఒక్కడికన్నా ఖురాన్ మొత్తం వచ్చా? ఒక్కరికన్నా బైబిల్ మొత్తం వచ్చా? కనీసం 10 పద్యాలన్నా చెప్పాలి. ఘంటసాల గారిని చూడండి, నేను భగవద్గీత పాడిన మరుక్షణమే పాటలకు పాడనన్నాడు. ఓహో, అట్లనాని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆసుపత్రిలోనే ఆయన చేత పాడించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆసుపత్రిలో భగవద్గీత పాడి ఆసుపత్రిలోనే కన్ను మూశాడు ఘంటసాల గారు. ఏమనుకున్నారు? బిడ్డలకు భగవద్గీతలో 2 వాక్యాలు నేర్పించండి, ఖురాన్ లో 2 వాక్యాలు నేర్పించండి, బైబిల్లో 2 వాక్యాలు నేర్పించండి. అసలు వీళ్ళు పిల్లలకు క్యారేజ్ పంపిస్తూ ఒరే నువ్వేదం రా పక్కనోడికి పెట్టొద్దని చెప్తున్నారు సార్. అమ్మో 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 అమ్మా, ఎంత పొరపాటు చేస్తున్నావమ్మా. నీ బిడ్డకు 2 పెడుతూ ఇంకో స్నేహితులు కూడా 2 అని పెట్టి 4 అని పెట్టమ్మా, 4 అని చెప్పమ్మా. ఇంకోళ్ళకు పెట్టద్దురా, నువ్వే తినరా అని చెప్తే రేపు వాడికి ఎవరు పెట్టరమ్మా.